మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. 2019 మే నెల మీన రాశి వారి రాశి ఫలితములను ఇప్పుడు తెలుసుకొనబోతున్నాం. మీన రాశి వారికి ఈ మే మాసం పట్టిందల్లా బంగారమా అనునట్లుండును. సంపదను పెంచుకుంటారు. లాభసాటిగా నడిచే కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ కోసం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. చాలా కాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. కార్యాలయాన్ని కొత్తగా అలంకరిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు కలవు. విదేశాల నుంచి అద్భుతమైన అవకాశములు మీకు లభిస్తాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతలను పెంచుకుంటారు. అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. ఆదాయమునకు ఎటువంటి లోటు ఉండదు. ఆరోగ్యం చాలా బాగుండును. ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు. పట్టుదల పెరుగుతుంది. వివాహాది శుభకార్యక్రమాలకు కుటుంబ సమేతంగా హాజరవుతారు. వ్యవహారములలో విజయాలుంటాయి. మీ శత్రువులే మీకు మిత్రులుగా కుదురు. ఇతరులకు కూడా సహాయ సహకారములను మీరు అందిస్తారు. వ్యాపారులకు మంచి వ్యాపారం జరుగును. జీవన ఔన్నత్యం కలుగును. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతానం వలన కుటుంబం వలన సౌఖ్యం ఉంటుంది. ఈ మాసం చక్కటి శుభ ఫలితాలను మీరు పొందగలరు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి లావాదేవీలలో అదృష్టం కలిసి వచ్చును. ఇతరుల మనసు తెలుసుకొని పనులను పూర్తి చేయగలుగుతారు. న్యాయ సరళమైన ఆలోచనలను వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు ఆచరించుట మరీ మంచిది. బంధుమిత్రులతో మీరు ఇష్టాగోష్ఠి చర్చలు చేస్తారు. మీ పేరు ప్రతిష్టలు చాలా ఇనుమడిస్తాయి. రుణ బాధలు కొంత తొలగిపోవును. అలాగే కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. ఉన్నత వ్యక్తులను మీరు కలుసుకుంటారు. ఉద్యోగులకు మీ కృషికి తగిన గుర్తింపు లభించును. అలాగే ప్రజాదరణ మీకు అందుకుంటారు. ఈ మాసంలో 5-8 తేదీలలో ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలెను. అవసరమైన వనరులు సకాలంలో లభిస్తాయి. 17 నుండి 23 తేదీల మధ్య తీరిక లేకుండా శారీరక శ్రమ చేయవలసి రావచ్చును. తద్వారా ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమగును. పై అధికారుల సహకారంతో ముఖ్యమైన పనులలో నైపుణ్యాలను సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు ఆర్థికంగా బాగున్నను ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్తగా ఉండుట అవసరం. యోగా వ్యాయామం వాకింగ్ చేయుట మీకు చాలా మంచిది. అలాగే ఈ నెల యందు దుర్గాదేవి సహస్రనామాలను చదివి అమ్మవారికి పొంగళ్ళు పెట్టి చీర పసుపు కుంకుమ పెట్టినట్లయితే మీకున్నటువంటి దోషములన్నీ తొలగిపోయి మీకు మంచి శుభ సకల శుభయోగములు కలుగుతాయి. వేసవికాలం కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా పక్షులకు నోరు లేని జీవులకు నీరుని అందుబాటులో ఉంచి వాటి దాహార్తిని తీర్చినా మీకు పుణ్యం లభించును. ప్రకృతి సమతుల్యాన్ని మీరు కాపాడిన వారవుతారు. తద్వారా భగవంతుని చల్లని దీవెనలు మీరు పొందగలరు. అలాగే మీకున్నంతలో పేదవారికి అన్నదానం చేస్తే మీకంతా మంచే జరుగును. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమశివాయ.